గడిచిన తరగతిలో పద్యభాగంలో మూడవ పాఠ్యాంశమైనటువంటి గోల్కొండ కవితాప్రభ అనే పాఠ్యాంశం ముగిసింది. మన ప్రస్తుతం మూడవ పాఠ్యాంశమైనటువంటి అంటే గద్యభాగంలో మూడవ పాఠ్యాంశం సినారే కవిత్వం మానవతావాదం. రాసినటువంటి రచయిత్రి డాక్టర్ రావి భారతి గారు. ఎవరు రాశారు? డాక్టర్ రావి భారతి గారు రాసినటువంటి పాఠ్యాంశం. మన ఈ రావి భారతి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలో ఉన్నటువంటి బొల్లేపల్లి అనేటటువంటి గ్రామంలో 16/6/1936 జూన్ అంటే ఎన్నో నెల, 6 నెల, 16/6/1936 సంవత్సరంలో రావి నారాయణ రెడ్డి, సీతాదేవి అనేటటువంటి దంపతులకి ఎవరు జన్మించారు అంటే ఇక్కడ రావి భారతి గారు జన్మించడం జరిగింది. ఎవరి యొక్క కుమార్తెమే? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి తర్వాత వచ్చేసి తల్లి పేరు ఏం పేరు? సీతమ్మ. మరి వీళ్ళకి ఎప్పుడు? 16/6/1936 సంవత్సరంలో నల్గొండ జిల్లా భువనగిరి తాలూకా బొల్లపల్లి అనేటటువంటి గ్రామంలో జన్మించడం అనేటటువంటి జరిగింది. మన తండ్రి అయినటువంటి రావి నారాయణ రెడ్డి గారు నిజాం నిరంకుశ పరిపాలనను ఎదిరించినటువంటి వీరునిగా ఎవరు తెలియచేయవచ్చు అంటే ఇక్కడ రావి నారాయణ రెడ్డి గారిని తెలియచేయవచ్చు. అంతేకాకుండా చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట యోధుడు లేదా వీరుడు అని కూడా అనవచ్చు. మరి రావి నారాయణ రెడ్డి యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా నిజాం నిజంకుశ పరిపాలనకు ఎదురుగా ఉండడం చేత, మరి పోరాడటం చేత వీరి ఇరువురు కూడా అజ్ఞాతంలో ఉండాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడింది. మరి అజ్ఞాతంలో ఉండడం చేత మరి రావి భారతి యొక్క విద్యాభ్యాసం అనేటటువంటిది హైదరాబాదులో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో ఉంటూ పాఠశాల విద్య అనేటటువంటిది ఎవరు కొనసాగించారు అంటే రావి భారతి గారు కొనసాగించడం జరిగింది. మన కోత్వాల్ శ్రీ రాజబహదూర్ వెంకట్రామారెడ్డి సంరక్షణలో ఎవరు పెరిగారు అంటే రావి భారతి గారు పెరగడం జరిగింది. ఎవరట? కోత్వాల్ శ్రీ రాజబహదూర్ పింగళి వెంకట రామారెడ్డి గారి యొక్క సంరక్షణలో ఎవరు పెరిగారు? ఇక్కడ రావి భారతి గారు పెరగడం జరిగింది. మన ఈ విధమైనటువంటి విధంగా ఉన్నటువంటి రావి భారతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చదవడమే కాకుండా, ఎంఏ తెలుగు ఎక్కడ పూర్తి చేసింది అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేయడమే కాకుండా ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి, చూడండి ఇక్కడ ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి అనేటటువంటి అంశంపై పరిశోధన అనేటటువంటిది చేసి గౌరవ డాక్టరేట్ అనేటటువంటిది పొందడం జరిగింది. ఎవరు? డాక్టర్ రావి భారతి గారు. మరి అంతేకాకుండా ఎక్కడ? రాజబహదూర్ వెంకట రామారెడ్డి కళాశాలలో తెలుగు ఉపన్యాసకురాలుగా కూడా ఎవరు పనిచేశారు అంటే ఇక్కడ రావి భారతి గారు పనిచేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ విధంగా పనిచేసి మరి రాష్ట్ర ప్రభుత్వము చేత ఉత్తమ అధ్యాపక పురస్కారం అనేటటువంటిది పొందినటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ రావి భారతి గారు. ఏ ప్రభుత్వం చేత? రాష్ట్ర ప్రభుత్వము చేత ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని పొందినటువంటి రచయిత్రిగా ఇక్కడ ఎవరిని తెలియచేయవచ్చు అంటే ఎవరిని? రావి భారతి గారిని తెలియచేయవచ్చు. మరి అదే కాకుండా తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్య పురస్కారం అనేటటువంటిది కూడా అందుకుంది. ఎక్కడి నుంచి అంటే తెలుగు విశ్వవిద్యాలయము నుండి సాహిత్య పురస్కారం పొందినటువంటి రచయిత్రి ఎవరు అంటే రావి భారతి గారు. మరి ఈ రావి భారతి గారు రాసినటువంటి రచించింది అంటే ఇక్కడ ఆమె యొక్క రచనలు ఏంటివి అంటే ఒకటి సాహిత్య వ్యాసాలు, రెండవది వ్యాస తరంగాలు, మూడవది వ్యాస భారతి. సాహిత్య వ్యాసాలు, వ్యాస తరంగాలు, వ్యాస భారతి అనేటటువంటి గ్రంథాలతో మరి తెలుగు సాహిత్య పరిశోధనలో తనదైనటువంటి దృక్పథాన్ని వ్యక్తపరిచినటువంటి రచయిత ఎవరు అంటే డాక్టర్ రావి భారతి గారు. మరి ఆ విధమైనటువంటి విధంగా ఉన్నటువంటి రావి భారతి అనేక సాహిత్య సామాజిక సంస్థల యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ అభ్యుదయ భావాలను ఆచరణలో చూపినటువంటి వ్యక్తురాలు ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. ఇదేనియట? అభ్యుదయ భావాలను ఆచరణలో చూపించింది
ఆచరణలో చూపించినటువంటి రచయిత్రి ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. మరి అటువంటి రావి భారతి గారు ఎప్పుడు మరణించారు? 29 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఎవరు మరణం పొందారు అంటే డాక్టర్ రావి భారతి గారు పొందడం జరిగింది. తల్లిదండ్రుల యొక్క ఆప్యాయత ఎరగనటువంటి రచయిత్రికడు ఎవరు అంటే రావి భారతి గారు. ఎందుకు అంటే తెలంగాణ సాయుధ పోరాటంలో యోధుడు ఎవరు అంటే ఇక్కడ రావినారాయణ రెడ్డి గారు. అంతేకాకుండా నిజాం నిరంకుశ పరిపాలనకి వ్యతిరేకంగా పోరాడాడు కాబట్టి ఎప్పుడు చూసినా కానీ అరణ్యాల్లో ఉండేవాడు కాబట్టి ఎవరి యొక్క సంరక్షణలో పెరిగింది అంటే కోత్వాల్, శ్రీ రాజబహదూర్, పింగాళి, వెంకట రామారెడ్డి యొక్క సంరక్షణలో పెరిగినటువంటి వ్యక్తురాలు ఇక్కడ ఎవరు అంటే రావి భారతి గారు. మరి తనను బ్రతికి ఉన్నంతకాలం సాహిత్యానికి, తెలుగు సాహిత్యానికి కృషి చేసినటువంటి వ్యక్తురాలుగా ఇక్కడ ఉన్న తెలియచేయవచ్చు అంటే రావి భారతి గారిని తెలియచేయవచ్చు. 16/6/1936 జననం, 29 ఫిబ్రవరి 2000 సంవత్సరంలో ఎవరు మరణించారు అంటే డాక్టర్ రావి భారతి గారు మరణించడం అనేటటువంటిది జరిగింది. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంశాలు అంటే ఈ పాఠ్యాంశ రచయిత కవి, ఈ పాఠ్యాంశ రచయిత్రి అయినటువంటి ఎవరు, రావి భారతికి సంబంధించినటువంటి అంశాలు. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి సినారే కవిత్వం మానవతావాదం అనేటటువంటిది రావి భారతి రాసినటువంటి ఏ సంకలనం నుండి తీసుకొనబడింది అంటే ఏ గ్రంథం నుండి, వ్యాసభారతి గ్రంథము నుండి స్వీకరింపబడింది. ఇక్కడ నుంచి వ్యాసభారతి నుండి ఏ వ్యాసం స్వీకరింపబడింది, సినారే కవిత్వం మానవతావాదం అనేటటువంటి ఈ పాఠ్యాంశం అనేటటువంటిది స్వీకరించడం అనేటటువంటి జరిగింది. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంటే రచయిత్రి అయినటువంటి రావి భారతికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. రచనలు ఏంటి అంటే సాహిత్య వ్యాసాలు, వ్యాసతరంగాలు, వ్యాసభారతి. ఏ అంశంపై పరిశోధన చేసింది అంటే ప్రబంధాలలో ప్రయోగ పద్ధతి అనేటటువంటి అంశంపై పరిశోధన అనేటటువంటి చేసి గౌరవ డాక్టరేట్ పొందడం జరిగింది. మరి ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఈ సినారే కవిత్వం మానవతావాదంలో ఏం చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటిగా రచయితకు సంబంధించినటువంటి అంశాలు. ఏ రచయిత, సినారే అంటే ఇక్కడ ఎవరు అంటే సి నారాయణ రెడ్డి గారు. మరి ఈ సినారాయణ రెడ్డి గారు ఎప్పుడు 1990వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కార అవార్డు గ్రహీత ఇక్కడ ఎవరు అంటే ఎవరు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ఏ పురస్కారాన్ని పొందారు, జ్ఞానపీఠ పురస్కారాన్ని. మన ఈ జ్ఞానపీఠ పురస్కారాన్ని తెలుగులో పొందినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎంతమంది ఉన్నారు అంటే 3 ఉన్నారు. ఒకరు ఎవరు, నెంబర్ 1 ఎవరండి, విశ్వనాథ సత్యనారాయణ గారు, తర్వాత డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు, రావూరి భరద్వాస గారు. వీళ్ళు 3 దేంట్లో కేంద్ర జ్ఞానపీఠ పురస్కారం పొందినటువంటి రచయితలు అయినటువంటి వాళ్ళు. అందులో 2వ వ్యక్తి ఇక్కడ ఎవరు అంటే డాక్టర్ సీనారాయణ రెడ్డి. ఏ సంవత్సరంలో పొందాడు, 1990వ సంవత్సరంలో పొందడం జరిగింది. మరి ఏ కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటి లభించింది అంటే డాక్టర్ సీనారాయణ రెడ్డి రాసినటువంటి విశ్వంభర అనేటటువంటి కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం అనేటటువంటిది లభించడం జరిగింది. ఏ కావ్యానికి, విశ్వంభర అనే కావ్యానికి 1990 సంవత్సరంలో అత్యున్నత పురస్కారమైనటువంటి జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినటువంటి రచయిత కవి ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి కావ్యాలలో ఏంటిది అట, మానవతా దృక్పథం. ఏంటిది అట, సినారే కవిత మానవతావాదం అన్నాడు. అంటే ఇక్కడ మానవత్వము అనేటటువంటిది లేకపోతే మానవతా దృక్పథం అంతటా కూడా ఎక్కడుంటుంది అట, అంతఃసూత్రంగా ఉంది. ఏ విధంగా ఉంటుంది, లోపల కనబడుతూ ఉంటుంది. ఇది ఈ మానవతావాదం అనేటటువంటిది. మరి సీనారే రాసినటువంటి ఏ కావ్యం నుండి, విశ్వగీతి. ఏ కావ్యం అండి, విశ్వగీతి నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు, ఈ విశ్వంభర దాకా. విశ్వగీతి నుంచి మొదలు పెడితే విశ్వంభర దాకా ఏ కవితా వస్తువును మనం పరిశీలించినా, ఏ కవితా వస్తువును పరిశీలించినా దాని అంతిమ గమ్యమైనటువంటి మానవతా స్పృశ అనేటటువంటిది, మానవత స్పర్శ లేనిదే. స్పర్శ అంటే తెలుసు కదా, మనం ఇలా గీస్తాం, గీచినప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి ఉంటేనేమో స్పర్శ అనేటటువంటిది ఉంది అంటాం, నొప్పి లేకపోతే స్పర్శ అనేటటువంటిది లేకపోవడం. అంటే స్పర్శ లేనిదే
పరిపూర్ణత అనేటటువంటిది సిద్ధించలేదు. ఆలోచిస్తే మనం ఒక మాటలో చెప్పాలి అంటే మన సినారే గారి యొక్క ఈ మానవతావాదం అనేటటువంటిది శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి వీరి కవితా వృక్షం, వీరి యొక్క కవితా వృక్షం ఏ విధమైనటువంటిది, ఇదే అండి పెద్ద వృక్షం. మన ఈ వృక్షం లాంటి కవితా వృక్షంలో ఏంది అట, కవితా వృక్షం యొక్క చిటారు కొమ్మన పండినటువంటి మధుర ఫలమే ఏంటిది అంటే మానవత. ఏంటిదండి చిటారు కొమ్మన, ఇలా కొమ్మలు ఉంటాయి కదా, ఈ కొమ్మల పండినటువంటి చిటారు కొమ్మన ఉండేటటువంటి ఈ పండు ఉంటుంది, ఈ పండు ఏంటిది అంటే ఇక్కడ మానవత అంటుంది. ఎక్కడ ఉంటుంది చిటారు కొమ్మల పండేటటువంటి మధురమైనటువంటి ఫలం, ఆ మధురమైనటువంటి ఫలాన్ని ఇక్కడ ఏమంటున్నాం మనం, మానవత. ఏంటిదంటది మానవత అని అంటున్నాం. మన ఇక్కడ మానవత అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్న అందరిలో కలుగుతూ ఉంటుంది. మన ఈ మానవత అనేటటువంటి దానికి సమాజ శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఏమని నిర్వచనం ఇచ్చారట, కుల మత లింగ వయో భేదాలను ఆర్థిక బలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సర్వజనుల సంక్షేమానికి పాటుపడడం ఏమవుతూ ఉంటుంది అంటే మానవత అవుతూ ఉంటుంది. మతం అనేటటువంటిది ఉండొద్దు, లింగభేదం అనేటటువంటిది ఉండవద్దు, తర్వాత వయోభేదాలు నువ్వు పెద్దవానివి నీవు చిన్నవానివి అనేటటువంటిది, డబ్బు అనేటటువంటివి, మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోకుండా లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా వాళ్ళ యొక్క సంక్షేమానికి పాటుపడడం ఏమవుతూ ఉంటుంది అట, మానవత. మానవుడిగా మనవడమే ఏమవుతూ ఉంటుంది అంటే మానవత అవుతూ ఉంటుంది. మరి ఈ మానవతలో సమత్వము లౌకికీకరణ అనేటటువంటి విలువలు కూడా ఇమిడి ఉంటాయి. ఈ మానవతలో ఏంటివయ్యా ఇమిడి ఉండేటటువంటి అంశాలు అంటే, ఒకటి సమత్వము, ఒకటి ఏంటండి సమత్వము, తర్వాత రెండవది ఏంటిది లౌకికీకరణ, రెండవది ఏంటిది లౌకికీకరణము అనేటటువంటి ఈ రెండు అంశాలు కూడా దేంట్లో ఇమిడి ఉంటాయి, దేంట్లో భాగాలుగా ఉంటాయి అంటే ఈ మానవతలో భాగాలుగా ఉండేటటువంటివి. మరి ఈ నిర్వచనాన్ని బట్టి, ఏ నిర్వచనాన్ని, కుల మత లింగ వయో ఆర్థిక మరి ఈ బలాన్ని దృష్టిలో ఉంచుకోకుండా సర్వజనుల సంక్షేమానికి పాటుపడడమే మానవుడిగా మనడమే ఏమన్నాడు మానవత అన్నాడు. మరి ఈ విషయాన్ని మన ఈ నిర్వచనాన్ని బట్టి సర్వమానవ సమానత్వము, సర్వమానవ సమానత్వం అంటే లోకంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఒకటే అనేటటువంటి భావన, కుల వర్ణ వర్గ నిర్మూలనం, కులాలని వర్గాలని వర్ణాలని వీటన్నిటిని కూడా నిర్మూలనం. మరి ఒక విషయాన్ని మూఢ విశ్వాసాలతోనూ మతపరంగానూ ఆలోచించక హేతుబుద్ధితో యథార్థంగా ఆలోచించడం, మనం ఏ విషయాన్ని కానీ ఏదో ఒక దానికి ముడిపెట్టకుండా, ఏదో ఒక దానికి ముడిపెట్టకుండా దాంట్లో ఉండేటటువంటి యథార్థం ఏంది అని ఆలోచించడం, స్వార్థ దృష్టి లేకుండా. స్వార్థ దృష్టి అంటే ఇక్కడ మనందరూ తెలుసండి, స్వార్థం అంటే ఏ విధంగా ఉంటుంది, మన అనుకున్నప్పుడు స్వార్థం అనేటటువంటిది వస్తూ ఉంటుంది, పరాన్నప్పుడు స్వార్థం అనేటటువంటిది ఉంటుందా అంటే ఉండదు. మరి ఈ స్వార్థ దృష్టి లేకుండా విశ్వమానవ దృక్పథాన్ని కలిగి ఉండడం, విశ్వమానవ దృక్పథాన్ని కలిగి ఉండడం ఒక ప్రగతిశీల మానవత దృష్టికి పుష్టిని చేకూర్చేటటువంటి అంగాలుగా మనం భావించవచ్చు. దీనికట మానవత దృష్టికి పుష్టికి చేకూర్చేటటువంటి అంగాలు, అంగాలు అంటే ఏంటంటే భాగాలుగా మనం దేని భావించవచ్చు, ఇక్కడ దేని భావించవచ్చు, మానవతని భావించే అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఇక్కడ తెలియచేయడం అనేటటువంటి జరిగింది. ఎవరు చెప్పారు ఈ మానవత గురించి అంటే రావి భారతి గారు తెలియచేయడం జరిగింది. అంటే ఇక్కడ మానవత అంటే ఏ విధమైనటువంటి భేదాలు అనేటటువంటివి ఉండకుండా అందరి పట్ల సమానంగా ఉండాలి, ఉన్నప్పుడే ఈ మానవత అనేటటువంటిది బ్రతికి బట్టగలిగేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది అని ఇక్కడ ఎవరి యొక్క అభిప్రాయం అంటే రచయిత్రి యొక్క అభిప్రాయంగా తెలియచేయవచ్చు. కంటిన్యూ నెక్స్ట్ క్లాస్.